అఖిల భారత యువజన సమాఖ్య 62వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా కందుకూరులోని కోటారెడ్డి భవన్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేశారు. ప్రస్తుత కరోనా నేపథ్యంలో ఉపాధి లేక ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగులు ఇబ్బంది పడుతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం సరికాదని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఆనందమోహన్ అన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్ సిలిండర్లు కరోనా పేషెంట్లకు అందించకుండా వారి బాగోగులు పట్టించుకోకపోవడం చాలా బాధాకరమన్నారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజల అకౌంట్లోకి డబ్బులు వేయడానికి మాత్రం ప్రభుత్వానికి డబ్బులు ఉంటాయి, కానీ కరోనా పేషెంట్లకు మాత్రం ఆక్సిజన్ అందించుటకు డబ్బులు ఉండవని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ కందుకూరు నియోజకవర్గ కార్యదర్శి బి చంద్రమోహన్, నాయకులు మణికంఠ, పి అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఆనాడు అల్లూరు సీతారామరాజు ఆశయాలతోటి విద్యా వైద్య ఉపాధి కోసం ఈ అఖిల భారతీయ సమాఖ్య ఏర్పాటు చేయడం జరిగింది. నేడు ప్రస్తుతం ఉన్న సమస్య ప్రాంతంలో దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరీ విపరీతమైన చర్యలు పాల్పడుతున్నాయి. ఒకపక్క కరోనాతో అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ సహాయం కోసం పనిచేస్తున్నారు తప్ప, ఈ ఉపాధి కోల్పోయి నిరుద్యోగులైన యువకులు మాత్రం ఎటువంటి ఆదరణ చూపించకుండా వాళ్ళని మరింత ఇబ్బందికరంగా చేసే విధంగా ఈ ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికైనా ఈ కరోనా సమయంలో ఉన్న నిరుద్యోగులకి, ఉపాధి లేని యువకులకి నిరోగ్య వృత్తికి ఎంతో కొంత ప్రకటించి వారిని ఆదుకోవాల్సిందిగా అఖిల భారత సమాఖ్య తరఫున డిమాండ్ చేస్తున్నాం. అఖిల భారత సమాఖ్య 62వ సందర్భంగా కందుకూరు పట్టణంలో కోటారెడ్డి భవన్లోని జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇక్కడ దేశంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నా పట్టించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి సిగ్గుసేటు ఆక్సిజన్ లేక ఎన్నో ఇబ్బందులు పడుతుంటే కేవలం వాళ్ళ సభకు కోసం ఎలక్షన్లు ఇలాగా వైద్యులు ఖర్చు పెడుతున్నారు. తప్పితే హాస్పిటల్కి సంబంధించి కానీ ఆక్సిజన్ సంబంధించి కానీ ప్రజలు బాగోగులు పట్టించుకొని ఇలాంటి ప్రభుత్వాలు తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి అఖిల భారత సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాను. అడ్డుకట్ట వేయాలని అఖిల భారత యువజన సామాజిక ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాను.